హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కొలికపూడి దెబ్బకు తల పట్టుకుంటున్న చంద్రబాబు. టీడీపీకి తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తలనొప్పిగా మారారు. ఏదో రకంగా వార్తల్లో ఉండాలనే కుతూహలంతో నోటికొచ్చినట్టు మాట్లాడడం, వింతగా ప్రవర్తించడం ఆయనకే చెల్లిందని సొంత పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష రాజకీయాలలో ఆయన ఎప్పుడూ లేరు. బోధనా రంగం నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. తిరువురు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన వెంటనే వైసీపీ ప్రజాప్రతినిధికి చెందిన భవనాన్ని కూల్చేందుకు ఆయన ఊరేగింపుగా వెళ్లారు. అధికారులు, పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా కూల్చివేతకు తనే నడుం బిగించారు. కొలికపూడి తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. 2 నెలల క్రితం కొలికపూడిని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించుకుని క్లాస్ పీకారు. అప్పటి నుంచి ఆయన్ను దూరం పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా తన వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలపై బూతులు మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు, మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసింది. కొలికపూడి వ్యవహార శైలి ప్రభుత్వంపై కేవలం తిరువురు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తోందన్న భయం టీడీపీలో నెలకొంది. దీంతో కొలికపూడిని ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ తలపట్టుకుంది. కొలికపూడిని ఇలాగే వదిలేస్తే రానున్న రోజులలో ఇబ్బందులు తప్పవనే చర్చకు తెరలేచింది.